హాయ్ అండి అందరికీ నమస్కారం సో మీడియా వాళ్ళకి ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ టీమ్ అందరికీ థ్యాంక్ యూ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టూడెంట్ సార్ టీజర్ని లాంచ్ చేయడానికి వచ్చిన వినాయక్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్ సినిమా గురించి మాట్లాడే ముందు ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నా కారణం మా అమ్మ మా నానండి వాళ్ళ కోసం ఒకసారి గట్టిగా చెప్పట్లేండి ఒకసారి సో వాళ్ళు నా కోసం చాలా వదులుకున్నారండి ఇంకా ఈవెంట్స్ ఉన్నాయి కాలంలో తర్వాత చెప్తాను ప్రజెంట్ సినిమా గురించి స్టార్ట్ చేసే ముందు ఈ క్యారెక్టర్ ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందు పలానా క్యారెక్టర్ ఉంది హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అని చెప్పి నన్ను ఆఫీస్కి పిలిచింది చిన్న కృష్ణ గారండీ చిన్న కృష్ణ గారు ఫోన్ చేసి నన్ను ఆఫీస్కి రమ్మని చెప్పారు వచ్చిన తర్వాత డిస్కషన్ జరుగుతుంటే ఇట్లా సతీష్ అన్న తర్వాత రాకేష్ అన్న కూర్చున్నట్ల క్యారెక్టర్ ఉంది ఫ్రెండ్ క్యారెక్టర్ త్రూ అవుట్ ఉండే రోల్ అండి సినిమా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మొత్తం కనబడతాను నేను కామెడీ క్యారెక్టర్ సో ఇట్లా ఉంది చేస్తే బాగుంటుంది అని అనుకున్నానండి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను షూటింగ్ స్టార్ట్ అయింది సో కంటిన్యూస్గా రాకేష్ అంతా ట్రావెల్ చేశాను ట్వంటీ డేస్ మించి ట్రావెల్ చేశాను నేను సో క్యారెక్టర్ కూడా అవుట్ రేట్ కామెడీ బాగా వచ్చింది మీరు టేజర్లో బాగు నేను లేకపోవచ్చు బట్ సినిమా అంతా ఉంటాను నేను మీకు తర్వాత తెలుస్తుంది మీకు బట్ సినిమాలో అయితే మొత్తం ఉంటాను నేను త్రూ అవుట్ ఉంటాను ట్రావెల్ మొత్తం ఉంటాను సో అనియా రాకేష్ అనియా థ్యాంక్ యూ సో మచ్ అనియా ఎందుకంటే ఈ క్యారెక్టర్ చేయడానికి కొన్ని కొన్ని ఆప్లికేషన్స్ వస్తాయండి ఎందుకంటే ప్రొడక్షన్ సైడ్ నుంచి కానీ అన్ని సైడ్ నుంచి ఆప్లికేషన్స్ వస్తాయి అంటే పలానా పెట్టుకుంటే బెటర్ చెప్పు కానీ లేదు నేను రాసుకున్న క్యారెక్టర్కి ఈ అబ్బాయి సెట్ పర్ఫెక్ట్ అనుకొని నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న రాకేష్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ బయటపడాలంటే అట్లీస్ట్ వాడు రీచ్ అవ్వాలంటే ఒక ఛాన్స్ ఇవ్వాలి నాకు ఆ ఛాన్స్ ఇచ్చింది రాకేష్ అన్న అండి థియేటర్లో ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుందండి పెట్టుకోండి ఎప్పుడు రిలీజ్ అవుతుంది మేబీ నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది చూడండి మీకు అర్థమవుతుంది అట్లాగే మా ప్రొడ్యూసర్ సతీష్ గారి గురించి చెప్పాలి డే వన్ నుంచి డే ఎండింగ్ వరకు ఆయన సెట్లోనే ఉన్నారండి సెట్లోనే ఉన్నారు యాక్చువల్ ప్రొడ్యూసర్ మేబీ వస్తారు నాకు తెలియదు బట్ ఆయన అయితే డే వన్ నుంచి మార్నింగ్ యాక్షన్ చెప్పిన దగ్గర నుంచి ఈవినింగ్ ప్యాకప్ చెప్పే వరకు ఆయన సెట్లోనే ఉండారండి సెట్ నుంచి బయటికి వెళ్ళేవారు కాదు అన్ని దగ్గర నుండి జాగ్రత్తగా చూసుకునేవారు సతీష్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ఒక మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చారు ఖచ్చితంగా మీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ మా హీరో గురించి చెప్పాలి ఓన్లీ కెమెరా ముందు మాత్రమే యాక్షన్లో ఉండేవాడు మిగతా అంత టైం అంతా స్మైలింగే అత ఎట్లా కదా డౌట్ ఎప్పుడు ఆ స్మైలింగ్ ఫేస్ ఆ ఫేస్ అలా అలాగే ఉంటుంది ఫేస్ అను స్వాతిమోత్సవం కాదు ఇంకా ఎన్నో పేర్లు పెట్టచ్చు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడండి చక్కగా చాలా సరదాగా అందరితో మాట్లాడుతూ చక్కగా జోగులు అందరితో బాగా కలిసిపోతాడు ఈ సినిమాలో ఒక వేరియేషన్ కనబడుతుందండి స్వాతిమోత్సవంలో ఏంటంటే మనోడొక నైస్ ఒక సున్నితమైన క్యారెక్టర్ చేశాడు ఇందులో ఆ వేరియేషన్ మీకు తెలుస్తుందండి నేను మీకు చెప్పడం కాదు డిసెంబర్ డిసెంబర్ రిలీజ్ అవుతుంది కాబట్టి మీకు తెలుస్తుంది అలాగే నెక్స్ట్ బ్రో గణేష్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో చాలా చాలా హ్యాపీగా ఉండరు మీతో చేయడానికి ఐమ్ రియల్ హ్యాపీ అండ్ నెక్స్ట్ అవంతిక అండి ఎందుకంటే ఆ అమ్మాయికి యాక్చువల్లీ లాంగ్వేజ్ రాదు లాంగ్వేజ్ ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది తన టాలీవుడ్ ఫస్ట్ డెబ్యూ ఇది బట్ లాంగ్వేజ్ రాకపోయినా బట్ షీ వర్క్ రియల్లీ రియలీ హార్డ్ అండి ఆ క్యారెక్టర్ కోసం చాలా కష్టపడి చేసింది అవంతిక థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా మ్యూజిక్ ఇచ్చిన మహాతి గారు కూడా ఒక రెండు పాటలు విన్నానండి మేబీ ఇంకా రిలీజ్ అవ్వకపో బట్ చాలా బాగా వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా డైరెక్షన్ టీమ్ కి మా కాస్ట్యూమ్స్ కి తర్వాత ఎవ్రీథింగ్ అందరికీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను చేయలేదు కాంబినేషన్ సురేష్ అంతో బట్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్నా తర్వాత మన శ్రీకాంత్ యంగర్ గారితో చేయలేదు బట్ సార్ నాకు తెలుసు ఆల్రెడీ సార్తో నేను చేశాను నేను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ థ్యాంక్ యూ జైకలమ తల్లి థ్యాంక్ యూ సో మచ్